హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ గురించి మన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఓపీఎస్సి అంటే ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంట్లో ఉండే జాబుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది, అంటే ఓపీఎస్సి రిక్రూట్మెంట్ అంటే ఒడిషా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది 2017కి సంబంధించి వీడియోని రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈ పోస్టులకి ఎవరైతే అర్హులు వాళ్ళు దీనికి అప్లై వస్తుంది. మొత్తం టోటల్ వేకెన్సీ 364, అసిస్టెంట్ సర్జన్ ప్లస్ ఏంటంటే వెటర్నిటీ డాక్టర్ అనమాట, దానికి సంబంధించింది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 32 బిలో ఉండాలి. ఆ ఏజ్ రిలక్షన్ అనేది సంబంధించి ఎస్టీఎస్టీ వాళ్ళకి వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే, బ్యాచిలర్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ దేంట్లో ఉంటే యానిమల్ సంబంధించిన బ్యాచిలర్ డిగ్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఇది క్యాండిడేట్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ రావాల్సి వస్తుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత వైవా టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు 300. ఎస్సీ ఎస్టీస్కి ఏ ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళు మామూలుగానే అప్లై చేసుకోవచ్చు జాబ్కి. హౌ టు అప్లై అని వస్తే, అంటే ఈ నెల నవంబర్ 20 లోపు ఈ జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా నాన్ లోకల్ కావాలి, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నాన్ లోకల్కి కొద్దిగా కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. మనం డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్షన్ టు అప్లై ఫ్రెండ్స్. అంటే మనం ఇన్స్ట్రక్షన్ ఎలా చేయాలంటే, ఫస్ట్ opsc.gov.inలోకి వెళ్ళి లాగిన్ అయ్యి తర్వాత ఆన్లైన్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మొత్తం సమాచారం నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే దాని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే, 2010 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది, అంటే అప్లై చేయడం. తర్వాత 2011 స్టూడెంట్స్ అనేది ఎండ్ అవుద్ది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.